సంజీవాంకత్సరీరతికామీప్యోరీ నీ శిజ్ఞానోద్భవ నీసిోద్భవ విశ్వమోహనకర శ్రీరాగమే ప్రణమయీ రంజిలన్ సతంబు సవీడగా రాకేందుబింబాస్య ఓ రాకేందుబింబాస్య నీమంజీరమున మువనై మణియునై మార్వగద శ్రీధరీ లక్ష్మీ పరాభట్టారిక శ్రీ విష్ణు పరమాత్మని వివాహం చేసుకోవడం కోసం ఏడవ మన్మంత్రంలో అనగా ఈ వైవశత మన్మంత్రంలో పాల నుంచి ఎనిమిది అంశాలతోటి ఎనిమిదవ స్థానంలో ఉద్భవించింది ఆ తల్లి శ్రీమద్భాగవతం స్కంధం ఎనిమిదవ సర్గ ఎనిమిదవ శ్లోకంలో ఆ తల్లి ఉద్భవించింది సాక్షాత్ శ్రీరమా ఆ వైకుంఠంలో ఏ మహాలక్ష్మి అయితే ఉందో ఆ మహాలక్ష్మే ఈ పాల సముద్రంలోంచి లక్ష్మిగా అవతరించింది ఆ తల్లి అవతరించిన వెంటనే ప్రకృతి ప్రకృతి అంతా పులకించింది అందరూ వారికి సముచితమైనటువంటి ఆభరణాలు సముచితమైన వస్తువులు ఆ తల్లికి బహుమతిగా వితరణ చేశారు అందరూ కూడా ఆ తల్లి చాలా అలంకారాలు అలంకరించుకుంది వరుణుడు అమ్లానం అస్సలు మాడిపోయినటువంటి కమలనటువంటి వికాసము యామాత్రమో తగ్గినటువంటి ఒక మాలని ఉత్ఫుల్ల ఉత్పలమాలని ఆ చేతికి చేతికిచ్చాడు అమ్మ నువ్వు ఎవరు ఒకరిని వరించాలి అన్నాడు మొత్తం దేవతలందరూ అదే కోరిక కోరారు ఇప్పుడు అతల్ని స్వయంవరానికి బయలుదేరింది ఈ సృష్టిలో లక్ష్మీనారాయణ యొక్క స్వయంవరము స్వయముగా స్త్రీయే భర్తని వరించడం అనే సంప్రదాయము అదిగో ఆ రోజుల నుంచి ఉంది అది కూడా సంప్రదాయబద్ధమైన ఆచారం అయింది అమ్మవారు బయలుదేరింది చూస్తోంది అందరినీ విలోకయంతి నిరవద్యం ఆత్మన పదం ధ్రువం సవ్యభిచారి సద్గుణై అవ్యభిచారి సద్గుణై ఎవరిని వరిద్దామా అని చూసినట్టు ఎవరిని వరించాలి ఈ తల్లి వరించాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నూటికి రెండు వందల శాతం మంచి ఉత్తమోత్తమైన గుణాలు ఉండాలి పదం ధ్రువం అవ్యభిచారి సద్గుణై మంచు మహా కళ్యాణ గుణోపేతలు కావాలి అతను ఆ గుణాలు ఒకప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వాని స్థానాలు తప్పకూడదు చాలామంది మంచివాళ్ళు ఉంటారు చాలామంది గుణవంతులు ఉంటారు కానీ కొన్ని కొన్ని సమయాల్లో క్రోధం చేత కానీ లోపంచేత కానీ చేత కానీ ఆ గుణాలకి కొంచెం క్షతి కలుగుతుంది కొన్ని తొలగిపోతాయి కొన్ని కొన్ని సమయాల్లో తన కన్న కొడుకే సమయంలో వాడికి ఆపదొస్తుంటే సత్యము లేదు ధర్మం లేదు పక్కన పెడతారు అలా కాదు ఎంత క్లిష్ట పరిస్థితుల్లోనైనా సద్గుణాలు తొలగిపోని మహానుభావుడు ఎవరున్నాడు అని చూస్తూ పదం ధ్రువం అవ్యభిచారి అవ్యభిచారి కేమాత్రము వాటిష్టం వచ్చినట్టుగా విస్తరించకుండా స్వేచ్ఛగా అవి పెరిగిపోకుండా నియమబద్ధంగా శాస్త్రబద్ధంగా ఆ గుణాలు ఏ ఒక్కన ఎందు ధ్రువం పదం ఒకే ఒక్కన ఎందు అలా స్థిరంగా ఎవరి దగ్గర అయితే ఉంటాయో వీళ్ళు ఒకయంతి అటు ఉండేవాణ్ణి వరించడం కోసము అలా చూపులు చూస్తాడు నిరవద్యం ఆత్మన పైగా వాడు ఆ వరుడు తన ఆత్మగుణ సదస్సుడు కావాలి భార్యాభర్తలు ఇద్దరికీ సరిసమానమైన గుణాలు ఉన్నప్పుడు మంచి మంచి సరిసమానమైన అభిరుచులు ఉన్నప్పుడు మాత్రమే ఆ దాంపత్యం హాయిగా ఉంటుంది ఈయనకి ఒకటిష్టము ఆవిడకొకటిష్టం ఈవిడ సంప్రదాయబద్ధమైన వాటిలో మొక్కువ చూపెడుతుంది ఆయన అధునాతమైన పద్ధతిలో మొక్కువ చూపెడతాడు వాళ్ళకి నిత్యము నిరంతరము కొట్లాట్లే ఇంట్లో అలా కాదు అభిరుచులు కలిసినప్పుడే ఆ జీవితం ఆ దాంపత్యం ఆ సంసారం ఆ గార్హస్యము హాయిగా ఉంటుంది అందుకని ఎట్టి పరిస్థితులను ఆత్మన తన గుణాలకి తన ఆత్మగుణాలకి ఏమాత్రము సామ్యం వాడు కాకుండా అన్ని గుణాలు తనతో సమానంగా ఉన్నవాడు కావాలి అనుకుంటోంది నిరవజ్యం ఎప్పుడు యోగ్యుడు కావాలి శ్లాఘింపదగినవాడు కావాలి ఉత్తమ కళ్యాణ గుణోపేతుడు కావాలి మంగళకరమైన గుణాలు కలిగిన వాడు కావాలి అటువంటి భర్తనే కోరుకోవాలి ఏ స్త్రీ అయినా భర్త కూడా ఇటువంటి గుణాలు కలిగిన స్త్రీనే కోరుకుంటారు ఎవరైనా సరే అందుకని పదం ధ్రువం అవ్యభిచారి సద్గుణై ఆ దండ పొచ్చుకొని అలా అందరినీ చూస్తూ ఉంటారు తర్వాత సంప్రదాయంలో అయితే పక్కన ఒక చెలికెత్తు ఉంటుంది లేకపోతే వాణీదేవినే పిలిచాడు నిషధరాజు అందరి గుణాలని చెప్పింది సరస్వతీదేవి కానీ ఈ తల్లి అఖిలాంటి వాడి బ్రహ్మాండ నాయకురాలు కనుక మనుషులు చూసిన వెంటనే వాడి వెనక్కలు ఏ ఏం చరిత్రందో అంతా కనిపెట్టగల సామర్థ్యం అన్న ఉత్తమోత్తమ గృహిణా తల్లి అందరినీ చూసుకుంటూ వెళ్తూ ఉంట ఎదురకుండా మహాతపస్సులు కనిపిస్తున్నారట మహాతపస్సు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అసలు తపస్సుమించిన గుణం మరొకటి లేదు దేనైనా తపస్సు చేతే సాధించాలి డబ్బు కొన్నింటినే సాధిస్తుంది విద్య కొన్నింటినే సాధిస్తుంది మంత్రము కొన్నింటినే సాధిస్తుంది శ్రమ కొన్నింటినే సాధిస్తుంది ఏదైనా కొన్నింటికే సాధన యోగ్యమవుతాయి తప్ప పరిపూర్తిగా సాధించేది ఒకే ఒక్కటి ఉంది అదేమిటయ్యా తపస్సు అన్నారు అందుకనే తపో ధనమో అన్నారు వాళ్ళది కనుక ఎదుకుండా తపస్సులు కనిపించారు ఎవరు విశ్వామిత్ర కనిపించాడు దుర్వాసన కనిపించాడు అనేకానికి మహిష్ఠుడు కనిపించాడు మహానుభావులు బుచికందుడు కనిపించాడు అందరూ మహర్షులే తపస్సుకి మించిన కూడా ఏముంది కనుక వీళ్ళని మరిద్దామా ఇంకా అనుకోలేదు వరించవచ్చా అని ఆలోచన చేసింది కనిపెట్టింది ఇంతటి మహాతపస్సులో కూడా కొన్ని కొన్ని సమయాల్లో ఆ తపస్సు వాళ్ళని విడిచిపెట్టేసింది వాళ్ళ కామగుణానికి క్రోధగుణానికి లోనయ్యారు ఠట్ వీళ్ళ లాభం లేదు అనుకుంది తపః నూనె తపః నా క్రోధ వినిర్జయ తపస్సు క్రోధాన్ని జయించింది కాలేదు కనుక వీళ్ళకి వీళ్ళు నాకు తెగిన వారు కాదు అనుకుంది మహా మహాతపస్వి అతనికి మించిన తపోదరణ మరి ఎవరూ లేరు తూర్పు దిక్కుగా దక్షిణ దిక్కుగా పడమడి దిక్కుగా ఉత్తర దిక్కుగా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసాడు కానీ ఏ దిక్కులో తపస్సు చేసి మరి కాస్త సేపట్లో విజయాన్ని పొందేస్తాడు సిద్ధి పొందుతాడు అనే సమయంలో ఏదో ఒక ఆటంకం వస్తూ ఉండేది ఒక ఆటంకము అదిగో మేనక నామతో సంసారం చేశాడు శకుంతలాదేవి పుట్టింది ఎంతటి తపస్సులైనా గుణాలు ప్రవేశిస్తే ఆ తపస్సు వల్ల నాకు ఉపయోగం లేదు ఇది మనకి ఒక ఉపదేశము లక్ష్మీదేవి ఎప్పుడూ మన దగ్గర ఉండాలి అంటే ఒకప్పుడు కూడా మన తపస్సుకి భంగము కలగకూడదు తపోబద్ధమైన జీవితాన్ని గడపాలి అందులో ఏమాత్రము కల్మష గుణభూయిష్టంగా మనం ఒక్కప్పుడు కూడా సుమా ఆ వైపుకి సుమా అనేది మొదటి సూత్రంగా తెలుస్తోంది అమ్మవారు అక్కడికి బయటికి వెళ్ళేంత నూనం తపోయస్య నా మన్యు నిర్జయ అనే వాళ్ళకి ఒక స్టేట్మెంట్ పడేసింది నా మన్యు నిర్జయ కోపాన్ని జయించిన తపస్సు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఇతడు నాకు భర్త కాలేడును పక్క తొలగిపోయిందండి ప్రతి ఒక్కరికి గుర్తింపదగిన ప్రతి ఒక్కళ్ళు ఆరాధింపదగిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా మనస్సులో పెట్టుకోదగిన విషయం ఇదిగో ఇది కోపాన్ని జయించలేని వాడు ఈ పృథువులో దేన్ని జయించలేడు సుమా లక్ష్మీదేవి వాళ్ళని వరించదు కానీ కోపిష్ట వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి వెళ్ళదు అని తాత్పర్యం కనబడుతోంది రెండు ఆ ప్రక్కకు వెళ్ళింది ఆ ఎదురుకున్న శుక్రాచార్య వారు కనిపించారు ఈ పక్కని బృహస్పతి దేవగురు బృహస్పతి కనిపించాడు ఇద్దరికిద్దర మహాతపోధనలు అంతేకాదు మహాప్రాజ్ఞులు మహామంత్రవేత్తలు సద్విద్యా ధురేణులు ఇద్దరికిద్దరే మంచి జ్ఞానవంతులు ఏమీ సందేహం లేదు కానీ ఇంతటి జ్ఞానవంతులు ఈ జ్ఞానాన్ని మోక్షం కోసం కాకుండా లౌకిక ప్రయోజనాల కోసం ఉపయోగించిన మహా అనుభవాలు వీళ్ళందరూ కూడా బృహస్పతి అన్నాడు బృహస్పతి కూడా కొన్ని కొన్ని కాని పనులు చేయవలసి వచ్చింది బృహస్పతి కూడా ఇంద్రుడి కోసము కొన్ని కాని పనులు చేయవలసి వచ్చింది శుక్రాచార్య వారు ఎంత జ్ఞానైనా రాక్షసుల కోసం కొన్ని కాని పనులు చేయవలసి వచ్చింది నువ్వు జ్ఞానం అయ్యో ఏమిటి ప్రయోజనం నువ్వు జ్ఞానం నుంచి ఒక అడుగు కింద పడిపోయావు నువ్వు అటువంటి జ్ఞానము జ్ఞానము కాదు జ్ఞానం వస్తే ఇంకా వెంటనే మోక్షానికి వెళ్ళిపోలే తప్ప ఆ జ్ఞానంతో అలా ఉండిపోయి కిందకి దిగాడా వాడికి లక్ష్మీ అనుగ్రహ కాడు వాడు సుమా అని చెబుతోంది అమ్మవారు పక్కకి వెళ్ళడం మూలంగా నా సంగవర్జితం ఈ శుక్రుడు ఈ బృహస్పతి వీళ్ళు సంగవర్జిత నా వీళ్ళకి సాంగత్య దోషం ఉంది వీళ్ళకి అదేమిటి సత్సంగా ఉండాలన్నారు కదా సత్సంగా ఉండాలి తప్ప అందరితోటి ఫ్రెండ్షిప్ చేయకూడదు గుణాల లేని వారితో ఫ్రెండ్షిప్ చేయకూడదు మన్ను ఉద్ధరించేలాంటి జ్ఞానాత్మ ముక్తిని పొందించేలాంటి స్నేహం చేయాలి తప్ప జడభరితుడు లాంటి దుష్ట గుణాలతోటి భ్రష్ట గుణాలతోటి ఉన్న వాడితో మనం చేయకూడదు అన్నారు సంగవర్జిత వీడికి ఇంద్రుడికి పాపం అలా మేలు చేయాలని చూస్తుంటాడు రాక్షలకు మేలు చేయాలని చూస్తుంటాడు శుక్రాచార్యవారు కనుక వీడు నాకు యోగ్యులు కారు అని పక్కకు తొలగిపోయింది దీన్ని బట్టి జ్ఞానం ఉన్నా సరిపోదు ఆ జ్ఞానం ఎట్టి పరిస్థితులు క్షతి కాకుండా ఉండాలి తొలగిపోకుండా ఉండాలి తపస్సు కూడా భంగం కాకుండా ఉండాలి ఈ రెండు గుణాలు లక్ష్మీ ప్రాప్తి కారణాలు ఇవే రెండు గుణాలు చిన్న లోపం వస్తే లక్ష్మీ అప్రాప్తి కూడా కారణాలు అవుతున్నాయి అమ్మవారు మూడవ స్థానానికి వెళ్ళింది అక్కడ బ్రహ్మాదులు ఉన్నారు నవ బ్రహ్మలు ఉన్నారు ఉమ్మల బ్రహ్మవేత్తలు ఉన్నారు నారదాద మహర్షులు ఉన్నారు వాళ్ళందరినీ చూసింది నిజమే సృష్టి కార్య ధురంధరులు సృష్టికి ప్రతి సృష్టి చేయగల సామర్థ్యం ఉన్నవారు బ్రహ్మతీతే బ్రహ్మ అన్నారు బ్రహ్మతి లోకాన్ని బ్రహ్మతి లోకాలను పుట్టిస్తాడు లోకాలను వర్ధల్ల చేస్తాడు సృజనకర్త సృజనకర్త ఎవడైతే ఉంటాడో వాళ్ళకి మంచి గుణ ప్రతిభ లేకపోతే సృజన ఉండదు వాడికి ప్రతిభావంతుడే సృజన చేయడానికి యోగ్యుడు కనుక ఈ బ్రహ్మగా వరించొచ్చా అని ఆలోచన చేసింది కానీ బ్రహ్మగారి హిస్టరీ అంతా అలా కళ్ళ ముందు ప్రత్యక్షం అయిపోయింది ఇదే బ్రహ్మగారు యజ్ఞం తలపెట్టాడు బ్రహ్మయజ్ఞం అసలు బ్రహ్మయజ్ఞం అది అదే ఆ యజ్ఞం తలపెడితే ముహూర్తం టైం అయిపోతుంది ఇంకా భార్య రాలేదు అక్కడి నుంచి భార్య వచ్చే ఇంకా టైం పట్టేలా ఉంది ఈ లోపల ఇంకో పిల్లలు నాకు పెళ్లి చేయండి అన్నాడు అదే సమయం ఇంద్రుడు వెళ్ళి ఒక గోపకన్యని తీసుకొచ్చి పెళ్లి చేశాడు బ్రహ్మగారికి ఆవిడే గాయత్రి అన్నారు ఏవైంది తర్వాత సావిత్రి వచ్చింది దుర్మార్గుడా నన్ను కాదని ధర్మపత్రిని నన్ను కాదని ఇంకోతను పెళ్లి చేసుకుంటావా నీ వయస్సు చూసేనా ఆలోచించుకోవద్దా అని శుభ్రంగా తిట్టింది నీకు పూజ లేకుండా భూలోకంలో ఉంది చూసారా ఎంతటి బ్రహ్మ అయితేనేవ్వండి చిన్న పని ఆలస్యం చేసినది మాత్రం చేస్తే ధర్మపత్రిని వదిలిపేస్తాను అంటే అది పద్ధతి కాదు వీళ్ళు కూడా కామ నిర్జితులు కారుసుమా కామాని జయించిన వాళ్ళు కారుసుమా అందుకని ఈ బ్రహ్మాదులు కూడా నా కామ కామనిర్జయ కామగుణాన్ని వాళ్ళు జయింపలేకపోయారు ఆ బ్రహ్మాదులు తొలగించగలరు వాళ్ళకి వాళ్ళకెవ్వరికీ కూడా ఈ తల్లిని పెళ్లి చేసుకోవాలని లేదు కానీ ఈ తల్లిదే ఇప్పుడు సెలక్షణం తన ఇష్టవత్వాలను ఎవరైనా హాయిగా ఎన్నుకోవచ్చు బ్రహ్మాదులు విడిచిపెట్టింది దీన్ని బట్టి అర్థం ఏమిటా అంటే నువ్వు ఎంత ప్రతిభావంతుడివైనా ఎంత సృష్టికర్తవైనా ఎన్ని అపూర్వాలు సృష్టించగలిగినా నీ కనుక కాముక గుణం ఉందా నువ్వు ఎందుకు పనికిరావు సుమా నీ దగ్గరికి లక్ష్మీదేవి దరిదాపులోకి రాదు సుమా ఒకవేళ వచ్చినా ఆ లక్ష్మి తామస అవుతుంది తప్ప సాత్విక లక్ష్మి కాదు సుమా అన్నది నిర్ణీతమైంది లక్ష్మి యో తొలకపోవడంతో లక్ష్మి ఎందుకు వస్తుంది ఎవరి దగ్గరికి వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అనే విశేషాల వరుసకు లక్ష్మి స్వయంవర రూపంగా మనం తెలుసుకుంటున్నాం బ్రహ్మాదుల్లో కూడా దుర్గుణాలు ఉన్నాయి సరే తొలగ వెళ్ళండి ఆ ప్రక్కన ఇంద్రాదులు ఉన్నారు ఇది పరమేశ్వర్యే నిజమే నూరు యజ్ఞాలు చేస్తే తప్ప వాడు ఇంద్రుడు కాలేడు నూరు యజ్ఞాలు చేశాడు మంచి ఐశ్వర్యవంతుడు అయ్యాడు మహాభోగభ భాగ్యాలు అనుభవిస్తున్నాడు మంచి భోగవంతుడు కావాలి మహా వైభోగాలు అనుభవిస్తూ ఉండాలి లక్ష్మీ వరించాలి అంటే నువ్వు ఎంత డబ్బున్నా ఎప్పుడో మంచి బట్ట అయినా కట్టుకోవడం మానేసి ఈ ముఖానికి కనీసం సంస్కరణ చేసుకోవడం మానేసి ఈ తలకాయని ఎప్పుడు దువ్వుకోవడం మానేసి ఇంత గడ్డాలు వెళ్లాడుతూ ఏకంగా అది ముముక్షోవులు వాళ్ళ గడ్డాలు తగను గృహస్థాస్త్రం ఉన్న వాళ్ళకి గడ్డాలు తగవు ఎప్పుడో హాయిగా శుభ్రంగా ఉండాలి మరి నిషద్ధ దివసాలు చేసుకోమని కాదు దానికి అర్థం పరిశుభ్రత ముఖ్యం లక్ష్మి వరించాలి అంటే పరిశుభ్రంగా ఉండాలి మనిషి ఎప్పుడు హాయిగా ముఖాన్ని దేహాన్ని వస్త్రధారణతోటి మంచి మంచి భోషణాలతోటి ఉండాలి మనిషి అనేవాడు అప్పుడే లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అన్నారు ఇప్పుడు వీళ్ళందరినీ చూసింది ఇంద్రుడు ఓ వంటి నిండా బ్రహ్మాండ అలంకారాలు చేసుకున్నాడు ఆయనకేంటి డబ్బులోటా మంచి ఇంద్రలోకం ఒక పదవి ఉంది అటు యజమానుడి ఇటు పదవి ఉంది అటు యజ్ఞాలు చేశాడు తపస్సు చేశాడు మంచి మంచి కుర్చ్యాలు చేస్తున్నాడు రాక్షసంహారం చేస్తున్నాడు ఇతన్ని వరించొచ్చా అనుకుంది అమ్మా ఇతను లాభం లేదు అనుకుంది ఎందుకంటే పరవ్యపాశ్రయ ఈ ఇంద్రాదులకి తనకు ఉన్నది చాలక పక్కవాడి కూడా లాక్కొనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు నువ్వు ఎంత మంచివాడుదైనా ఎంతటి గుణవంతుడైనా పక్కవాడు సొమ్ము నువ్వు కలుపుకోవడం కోసం చూస్తే నాయన నీకు ఇది సవు కాదు నీకు లక్ష్మి అనుగ్రహం ఉండ సుమా ఇంద్రాదులను పక్క విడిచిపెట్టేసింది ఏం చేశాడు ఇంద్రుడు తనని నమ్మి వస్తున్న వాడిని ఎంతో చేసింది పాపం పిన్నతల్లి పిన తల్లితో చాలా స్నేహంగా ఉన్నాడు ఆ తల్లి గర్భవతి వెయ్యి సంవత్సరాల గర్భం వస్తోంది ఆ కుర్రాడు పుట్టాడా ఇంద్రుని చంపేస్తాడు అందుకోసమే ఆ తల్లి గర్భం ధరించింది ఇంద్రుడు నెమ్మదిగా సేవ చేశాడు ఆవిడ కొంచెం అసూస్ పాపం ఒకసారి అంతే లోపల కూరేశాడు ఆ పిండాన్ని ఏడు ముక్కలు తరిగేశాడు పాపం ఆ పిండాలు ఏడడం మొదలెట్టాయి మారుదా మారుదా మారుదంటే తరగడం మొదలెట్టాడు ఏడవకు ఏడవకు ఏడవకుంటే తరిగేశాడు ఆ లోపల ఈ కృత్యాన్ని అనుభవించి పాపం ఆ తల్లి దితి వరి దుర్మార్గుడా బయటకు వస్తావా శపించిన అంది బుర్రవాల్చి బయటకు వచ్చాడు ఏమిటలా దుర్మార్గుడా నా కన్న కొడుకుగా నేను చూసుకుంటే నువ్వు నా కొడుకులను చంపేస్తావా నా గర్భస్థ పిండాన్ని నాశనం చేసావా ఇదిగో నేను చెప్పిస్తాను అంది అమ్మా అనే కాళ్ళ పడ్డాడు ఏమిటి అమ్మా నువ్వు తప్పు చేసావు నువ్వు తప్పు చేసిన శిక్ష వేయాలక్కర్లేదా నేను మరి ఇంద్రుని కదా కనుక నువ్వు తప్పు చేయకుండా ఉంటే నేను ఏం చేయగలను నువ్వు తపస్సులో ఉన్న దానివి మధ్యాహ్నం పడి నిద్రపోవడం తప్పు కాదా పలహారం చేసావు అలసట పడ్డావు కాస్త అలా కళ్ళు మూసి కూర్చోవాలి తప్ప నువ్వు హాయిగా పడుకు నిద్రపోయావు ఉపవాసం ఉన్నవాడు మంచమే పడుకోకూడదు అసలు మధ్యాహ్నం పడుకోకూడదు హాయిగా కీర్తన చేసుకోవాలి లేకపోతే ఏదో కాలక్షేపం చేసుకోవాలి తప్ప నిద్రపోతే మాత్రం ఆ ఉపవాస ఫలితం కొంత భాగం పోతుంది అన్నారు పెద్దలు అటు నువ్వు తపస్సు అయి ఉండి నువ్వు నిద్రపోతున్నావు అంతేకాదు అంతమాత్రం చేత కాదు నిద్రపోతున్నప్పుడు నీ జుట్టు నీ కాళ్ళకి తగిలిందమ్మా ప్రాణం చేసింది కదా పాపం జుట్టు ముడి వేసుకోలేదు జడ వేసుకోలేదు ఇలా పడుకో భారీ జుట్టు పాపం మూడెంకేసి పడుకుంది కాళ్ళు ముడిచుకు పడుకుంది పాపం ఆ తల్లి ఆ సమయంలో ఈ తల వెంటకులు వచ్చి ఆ తల్లి కాళ్ళకి తగలేట అరికాళ్ళు కాళ్ళు ముట్టుకొని చేతితో తల ముట్టుకోదని చదువుతాం శాస్త్రం స్వయం వామే నమూర్ధానం స్వయం వామే మూర్ధానం నీ ఎడం చేస్తాడు ఎప్పుడు కూడా నీ తలకాయని రాసుకోవద్దు నువ్వు కొబ్బరి నుండి రాసుకోవాలా నీ కుడి చేతిలో పోసి రాసుకో నీ తలకాయ దురదేస్తుందా గోక్కోవలసి కుడి చేత్తో గోక్కో తప్ప ఎడని చేత్తో గోక్కోకు ఒకవేళ నీ కాళ్ళు దురదేశాయా నీ కాళ్ళు గోక్కోవలసి వచ్చిందా నువ్వు ఎడని చేత్తో గోక్కో తప్ప కుడి చేత్తో గోక్కోవద్దు చూసారా ఈ భాగాన్ని కింద భాగాన్ని ఎప్పుడైనా దురదవేస్తే ఎడని చేత్తోడే గోక్కోవాలట అలా కాదు ఒకవేళ కుడి చేత్తో గోక్కున్నావు అనుకోండి వెంటనే చేయి కడుక్కోవాలట కల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఒకవేళ ఎడం చేత్తో దూరద తీర్చుకున్న చేతి కడుక్కుంటే మళ్ళీ దోషం లేదు అందుకని కాళ్ళు ముట్టుకుని ఎడం చేత్తోడు కాళ్ళు ముట్టుకుని చెయ్య తలక్కని తగిల్చుకుంటే వాడికి ఆయుక్షణము అన్నారు వాడికి రావలసిన యోగ్యత రాకుండా పోతుంది అన్నారు వాడి శ్రేయస్సులు తొలగిపోతాయని చదువుతోంది శాస్త్రం గడంకాలు ముట్టుకున్నాను తలకేకి రాసుకున్నాను నాకు ఏమైంది అంటే కాదు ఎప్పటికైనా ఏమో నీకు తెలియని విధంగా ఒక అపూర్వం రాకుండా పోతే కూడా అది నీకు అశ్రేయస్సే నీకు రావలసిన మంచి అపూర్వత నీకు రాలేదు అది కూడా దెబ్బే కదా కానీ అన్నింటికీ ప్రతి చిన్న విషయాన్ని విషయంలోనూ కాదు కానీ మన మునీశ్వరుడు చాలా ధర్మబద్ధంగా ఎంతో ఆలోచనాత్మకంగా ధర్మశాస్త్రాలని తిరగేసి యోగంలో చూసి చెప్పిన మహానుభావుల సూత్రాలు ఇవి ఉంటుందా మరి అందుకని స్వయం వామే నమూర్ధానం పాణినా నైవ సంస్పృశేత్ అని చెప్పారు వాళ్ళు అటువంటిది ఈ తలకాయ జుట్టు కాళ్ళకి తగిలింది ఏంటి అపవిత్రమైన కాళ్ళకి తగిలింది ఏంటి అపౌపస్పృశ్య అంటారు అభిషేక ప్రకరణలో మహాన్యాసం చెబుతున్నప్పుడు పాదయోహ్ అని చెప్పి రెండు కాళ్ళు ముట్టుకోమంటారు వెంటనే చేతులు కడుక్కోమంటారు అలా కడుక్కోకుండా ఒంటి కనుక భాగాన్ని తగిల్చుకుంటే ఆ భాగానికి ఆశ్రయిస్తూ అని చెప్పింది శాస్త్రము అందుకని ఇదిగో నువ్వు తప్పు చేసావు కనుక నేను లోపలికి దూరగలగలిగాను లేకపోతే మహాతపస్విని నీ లోపల నేను దూరగలనా పిన్నమ్మా అన్నాడు ఎక్కడ తను చంపేస్తాడో వాడుని ఆ తల్లి అసౌస్యం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు ఎదురు చూస్తూ కూర్చున్నాడు అనమాట పక్క వాళ్ళని నాశనం చేసి తాను ఎదగాలి అనుకునే వాడిని ఎవ్వరినీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహించదు సుమా అని చదువుతోంది మనకి వృత్తాంతం అందుకని ఇంద్ర సహ పరాశ్రయ పరులను ఆశ్రయిస్తూ ఉంటాడు కానీ తన ఆశ్రయానికి వాళ్ళు ఏమైనా ఆటంకం వస్తారు అంటే వాళ్ళని నాశనం చేస్తూ ఉంటాడు ఇతర ద్రవ్యాలను కాంక్షిస్తూ ఉంటాడు ఇతర ద్రవ్యాలను కాంక్షించే వాళ్ళని వాడు ఎంత గొప్పవాడైతేనేటండి నేను వాళ్ళని వరించినాక వరించను అని అమ్మవారు పక్కకు తొలగిపోయింది బట్టి నాలుగో సూత్రం ఏమిటా అంటే దాంతో సరిపెట్టుకొని సరిపెట్టుకో నీదెవరికైనా ఈ కాస్తే ఎవరికైనా ఇవ్వలేవా నీలో నువ్వే నువ్వు హాయిగా కూర్చుకోక వస్తే ఎదరవాడు సొమ్ము నీకు రావాలి ఎప్పుడూ కోరుకోవద్దు సొమ్మ అది నీకు ఎప్పటికీ లక్ష్మీకారకం కాదు 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 అని చెబుతోంది ఈ లక్ష్మీ స్వయంవరస ఘట్టం ఇంకా ఈ పక్కకు చూసింది ఆ పక్కన చూస్తే ఉన్నారు మంచి పండితులున్నారు జిజ్ఞాసు మహర్షులు అనేక స్మృతులకు వాధువుల స్మృతి లోహిత స్మృతి భార్గస్మృతి అనేకానికి స్మృతి గ్రంథాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ధర్మశాస్త్ర గ్రంథాలు ఇటువంటి ధర్మశాస్త్ర గ్రంథాలు అసలు మహానుభావంతో కూర్చున్నారు ఆహా ధర్మతత్వజ్ఞులు కదా మహాతపస్సులు కదా సత్యభాషులు కదా వీళ్ళని వరిద్దామా అని అనుకుంది పాపం ఆ తల్లి కానీ ఆలోచన చేసింది వీళ్ళు తగినవారా కాదా ఎందుకంట వాళ్ళు తగినవారు కాదుట ఎందుకట ధర్మ క్వచిత్తు నభూత సౌహృదం నువ్వు ఎంత ధర్మాత్ముడు ప్రాణులకి మేలు చేయని నీ ధర్మము చుట్ట చుట్ట అవతల అన్నారు నీ ధర్మము పక్కవాడికి బాధ కలిగించకూడదు పక్కవాడికి మేలు కలిగించాలి ఒకవేళ పక్కవాడికి మేలు కలిగించే ధర్మం నీ దగ్గర ఉందా అది ధర్మం ధర్మం కట్టా అధర్మం అంటుంది అధర్మం అంటుంది పవిత్రమైన గంగాధరం తెచ్చుకున్నావు పూజ చేయడం కోసం తెచ్చుకున్నావు వాడు ఎక్కడ శోషించి పడిపోయాడు వాడు ప్రాణరక్షణ చేయాలి నువ్వు ఈ గంగాధరం పోసేయాలి చచ్చినని నేను కాశీ నుంచి తెచ్చుకున్నాను టట్ నేను గంగాధరం పోయాను కావస్తే బయటికి వెళ్ళి షోడాకునే కొంతస్తాను తప్ప నేను జలం ఇవ్వనన్నావు ఎక్కడో దూరంగా ఉంది ఆ షోళా కొన్ని తీసుకురావాలంటే చాలా దూరంలో ఉంది ఈ లోపల వాడు ప్రాణాలు పోతే వెరు వెరగన్నా గంగాధలం గంగాజలం అక్కడి నుంచి లాక్కోచ్చావు ఒక ప్రాణిని రక్షించలేని నీ గంగాజలం ఉన్నా ఒకటే నీ ధర్మం ఒకటే లేకపోయినా ఒకటే వెంటనే కొట్టేసి ఆ చెంబు చిల్లు పెట్టి ఆ పిల్లవాడిని బతికించాలి నువ్వు కనుక భూత సౌహార్దం లేని ధర్మం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ధర్మం 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 ఒకటే సరిపోదు ఆ ధర్మము ప్రాణ రక్షణ చేసే ధర్మం కావాలి ప్రాణ భక్షణ చేసే ధర్మం కాకూడదు ఏమండి పిల్ల మంచిదైనా అన్నారు ఓ పిల్లని వివాహం చేసుకోవడం కోసం పెళ్లి వారు వచ్చారు ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేస్తున్నారు ఆ పిల్ల మంచిదైనా అన్నారు పాపం ఆ పిల్లకి ఒకసారి జబ్బు చేసి ఒక నలభై రోజుల హాస్పిటల్లో ఉంది ఆ హాస్పిటల్లో ఉండడం కోసం పాపం వీళ్ళు లాడ్జ్లో ఉన్నారు ఈయన గారు ఏమో మద్రాసు వెళ్ళి లాడ్జ్లో ఉన్నారు వాళ్ళు అంతకుమించే నాకు తెలియదు అన్నాడు మరి అలా చెప్పొచ్చా పాపం ఆ పిల్లని పెళ్లి చేసుకోవడం మానేసి వాళ్ళు వెళ్ళిపోయారు నా భూత సౌహృదం నువ్వు ఎంత ధర్మాత్ముడు అయినా ఇతరులకి సహాయం చేయలేని ధర్మం ఒకటి లేకపోయినా ఒకటే అని లక్ష్మీదేవి వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని విశేషం తెలుసుకుంటూ ఇంకా లక్ష్మి ఎవరెవరిని వివరించాలనే అవకాశం ఉందో అనే విశేషాన్ని తర్వాత భాగంలో తెలుసుకుందాం